పరిశుద్ధ బైబిల్ గ్రంథము కీర్తనల గ్రంథము 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచి వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచి వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియనెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. యాయిరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గాయకొనిన ఎడల నేను వారికి బోధించు, నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యం కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొనియున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనియున్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసెదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చటొక దీపము స్థిరపరిచియున్నాను, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను, అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను.